రాజకీయం చేయాలంటే మంటి సొమ్ము దోస్కొని కాదు కష్టపడి సంపాదించుకోండి ఏ ఎనవరా కొడుకైనా నీతిని దాచుకో బతకండి నీతిని దాచలేని బతుకు బతకొద్దు అడ్డవాళ్ళు బతుకు బతికి మంటి సొమ్ము కాశపడతరా నిమ్మల రావులకి వాడికి ఏమైంది దిగి పోతలు వచ్చలు వచ్చాయి వాడు మంచిగా బతకొచ్చు కదా ఒక్క బిడ్డ వాడు బిడ్డ పోగొట్టుకుంటున్నా నాలక మున్న గాజులు వేసుకుంటున్నా వాడు పిల్ల వాడు లంచ కొడుతులు మందిని అన్యాయం చేస్తారు ఇట్లా ఎంత మందిని మోసం చేసుకుంటా ఎన్ని జాగలు ఆక్రమించుకుంటారు ఎమ్మెల్యే లాంటి వాటికి సహకరిస్తారు మన ఎమ్మెల్యే ఉంది మాకు ఎంపీ ఉంది మేము రాజకీయాల్లో ఉన్నామని రాజ్యం వెళ్తాంరా వీళ్ళు ఇలాంటి మాలాంటి పేదలను ఎంత మంది నాశనం చేస్తారు ఎంత మందిని భద్రం చేస్తారు ఎంత మంది మీ వేడవాలి మూడు రోజుల కాంచి అన్న లేదు కూర లేదు నీళ్ళు లేవు ఆ పరిస్థితులు ఏంటి నా పిల్లకి తాళమ్ముకొని నా భర్త లేడు తాళమ్మి కొన్నాం ఇట్లా చేస్తారా వీళ్ళు ఇది ఎంత న్యాయం అండి మీరందరు న్యాయం చేయండి నా బిడ్డకి మీరేం చేస్తారో మీరు మీ దయ పేరు పొట్లపల్లి రాజలక్ష్మి నేను 6/2019 బాలాజీ నగర్ గ్రామ పంచాయతీలో ఫ్లాట్ కొనుగోలు చేశాను తర్వాత వైసీపీ వైఎంపీపీ ప్రమోద్ దాస్యం కుమార్ మాకు అడ్డుపడుతున్నారు ప్రతి విషయానికి నాకు సగం భాగం ఇస్తే మిమ్మల్ని వదిలేస్తా లేకపోతే అని మధ్యలో అడ్డుపడి ఊక చికాకు చేస్తాను మాటి మాటికి మేము క్లీన్ చేయించినప్పుడల్లా రాళ్ళు పోంచడం ఏదైనా గొడవకు వచ్చి రావడం మేము పోయి అడిగితే ఏం చేస్తారో చేయండి ఇంతకుముందు నాకు అధికారం లేదు ఇప్పుడు అధికారం ఉంది ఏదైతే అది చేసుకోండి ఇప్పుడు నేను ఏదంటే అది చేయించుకోగలను అవసరమైతే ఆ ఫ్లాట్ నా పేరు మీద చేయించుకోగలను నేను లేకపోతే సగం ఫ్లాట్ ఇవ్వండి నేను వదిలేస్తా అని మాట్లాడతాడు దాంతోపాటు నిమ్మల రాములు వాళ్ళు కూడా వాళ్ళ భాగం ఉంది అని వాళ్ళిద్దరు మాత్రం గొడవ పడట్లేదు మాతో మాత్రమే గొడవ పడుతున్నారు మళ్ళీ నీ బంగారం అమ్మి మరీ ఆ స్థలం కొనుక్కున్నా నాకు న్యాయం చేయండి దయచేసి న్యాయం చేయండి ఏమన్నా అంటే ఎమ్మెల్యేకి అడిగి పోదాం పదండి అంటది ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తారా ఇలాంటి అన్యాయం చేయమని ఎమ్మెల్యే చెప్పిందా ఈ సర్వే చేయమని చెప్పారు కానీ స్థలాలు దోచుకోమని స్థలాలు కబ్జా చేయమని మాత్రం చెప్పలే కదా ఇది ఎక్కడ న్యాయం న్యాయం చేయండి నాకు నా పేరు వీరబ్రహ్మం సార్ మా ఇంటి పేరు ఎలకమ్ మా క్యాస్ట్ పోయా మాకు ఇక్కడ 1980 నుంచి 1986 నుంచి మా పేరెంట్స్ ఇక్కడ ఇల్లందులో ఇక్కడ సంజయ్ నగర్ ఆజాద్ నగర్ బార్డర్లో ఉంటున్నారు అక్కడ మాకు కొంచెం స్థలం ఉంది సార్ వృత్తిరీత్యా మేము ఖమ్మం వెళ్ళిపోయాము మేము అప్పుడప్పుడు వచ్చి స్థలాన్ని క్లీన్ చేసుకుంటూ అంత నీట్గా చేసుకుంటూ జాగ్రత్త చూసుకుంటూ వెళ్తున్నాం సార్ ఇంటి పన్ను ఉంది మాకు ఇల్లు ఉంది అక్కడ ఆ స్థలంలో ఇప్పుడు 3 రోజుల క్రితం ముంగురు నాగమ్మ అనే ఒక ఆమె వచ్చి పాక వేసి ఈ స్థలం నాది నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకొని బెదిరిస్తుంది నేను ఎంత బతిలానా అమ్మ నన్ను అట్లనే బెదిరించింది నేను సర్పంచ్ గారిని కలిశాను సర్పంచ్ గారు ఇంక్వైరీ చేశారు ఉప సర్పంచ్ గారు కూడా నా మీదే అమ్మ ఆమె అసలు నేను కూడా చెప్పినా వినట్లేదు ఆమె నేను ఆల్రెడీ చెప్పానని చెప్పి ఉప సర్పంచ్ గారు చెప్పారు సర్పంచ్ గారు ఎంక్వైరీ చేశారు వాళ్ళకి అన్ని డాక్యుమెంట్ ఇచ్చాను ఆయన నువ్వు ఆ పాక తీసివేసి నీకు స్థలం క్లీన్ చేసుకో అమ్మా అని చెప్పారు ఆమె మాత్రం నా మీదికి వచ్చి నువ్వు ఏం చేస్తావో నువ్వు ఎట్లా పాక వీకేస్తావో నేను నీ అంతా చూస్తా అన్నట్టు నన్ను వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయిందండి అది ఉంగూరు నాగమ్మ అనే వ్యక్తి నీ ఎవరు అసలు నీ ఇక్కడ ఎవరు వేసుకోమన్నారు అని అడిగితే నాకు ప్రమోద్ వేసుకోమన్నాడు అని చెప్పారు ఎవరు ప్రమోద్ ఎంపీటీ ప్రమోద్ వేసుకోమని చెప్పారు ఆస్తుల నమోదు ప్రక్రియ నివాస గృహాలు ఇతర ఫ్లాట్లకు సంబంధించినటువంటి ధరణి వెబ్సైట్ ద్వారా క్రమబద్ధీకరించుకోవాలని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ఇల్లెందు మండలంలో ఉన్నటువంటి బాలాజీ నగర్ గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితిలో ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు కావచ్చు సర్పంచులు కావచ్చు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు అందరూ కూడా అధికార పార్టీ అండదండలతోని బలమున్నదనేటువంటి ఒక సపోర్ట్ ఉన్నటువంటి ఒక భావనతోని ఇక్కడ ఉన్నటువంటి భూములు ఎవరైతే పేర్లతో ఉన్నాయో వాళ్ళ పేర్లు మార్పిడి చేసి మరి వారు ఇక్కడ లేనిటువంటి పరిస్థితులలో మరి చేసేటువంటి ఏదైతే అన్యాయం అక్రమం ఏదైతే ఉందో మరి వాళ్ళ పేర్లు మార్చి ఒకవేళ వాళ్ళు వచ్చి గనుక ఈ స్థలం మాది అని కాగితాలతో సహా చూపించినప్పటికి కూడా వాళ్ళు అవి మరి సరిచేయాలంటే మరి మామూలు ఇవ్వాలని లంచం ఇవ్వాలని సెటిల్మెంట్ చేయాలంటే డబ్బులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని డిమాండ్ చేయటం లేదంటే వాళ్ళ ఉన్నటువంటి భూమిలో సగ భూమి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి ఇట్లాంటి అన్యాయాలకి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు వాళ్ళు ఏదైనా అంటే మాకు ఎమ్మెల్యే ఉన్నారు ఎంపీ ఉన్నారు మా ఆయనకు అండదండలు ఉన్నాయని చెప్పేసి ధీమాతోని వాళ్ళని బెదిరించడం కూడా జరుగుతూ ఉన్నది ఇటువంటి బెదిరింపులకు పాల్పడకుండా ఈనాడు ఉన్నటువంటి అఖిలపక్షం అంతా కూడా మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఇట్లాంటి బెదిరింపులకు పాల్పడితే ఖచ్చితంగా ప్రజలతోని
आंदोलन दी अरकटा प्रयत्न चस्ता इध कलेक्टर गार दृष्टि की मैं हेच्चरी।